నుంచి మహా న్యూస్ ఏదైతే చెబుతుందో అది అన్ని రకాలుగా అన్ని చోట్ల జరిగిన ఇన్సిడెంట్స్ ని మీరు చూడొచ్చు. దాదాపుగా ఇప్పుడు మీకు కనబడుతున్నాయి 15 బాక్సుల్లో మీకు కనబడుతుంది 15 చోట్ల జరిగిన గందరగోళాలు, కొట్లాటలు ఇవన్నీ. ఇలాంటివి దాదాపుగా ఇంకా మార్చొచ్చు. ఇది జస్ట్ మీకు కనబడుతుంది 15 చోట్లే. మళ్ళీ ఇది మారిందంటే కనుక ఎన్ని చోట్ల ఇన్సిడెంట్ జరిగాయో మీకు అర్థమవుతుంది. అక్కడ ఒక ఎమ్మెల్యేని కొట్టారని కొట్టిన ఒకటి చూస్తున్నాం. అలాగే అనంతపురంలో వాలంటీర్లు లోపలికి పోలింగ్ బూత్ లో ఉన్నది ఒక ఇన్సిడెంట్ చూస్తున్నాం. ఇలా వరుస పెట్టి కొన్ని ఈవీఎం మిషన్లు కూడా పగలగొట్టిన దృశ్యాలు కొన్ని చూస్తున్నాం. అలాగే నరసరావుపేటలో లావకృష్ణదేవరాయలు కారు మీద, మూడు కార్ల మీద జరిగిన దాడికి సంబంధించి చూస్తున్నాం. అనేక రకాలుగా అనేక చోట్ల జరిగిన అనేక ఇన్సిడెంట్స్ మీద ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ కానీ డీజీపీ కానీ ఎందుకు స్పందించలేదు అన్న అనుమానాలు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎంత జరుగుతున్నప్పటికీ కూడా పోలింగ్ పర్సంటేజ్ ఏం మాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే ఓటర్లు ఫిక్స్ అయిపోయి వచ్చారు, ఓటు వేయాలి అని అనేక ప్రాంతాల నుంచి ఫిక్స్ అయి వచ్చినట్టుగా అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. సాయంత్రానికి దాదాపుగా 75 నుంచి 80% వరకు రికార్డు స్థాయిలో ఓటింగ్ పర్సంటేజ్ నమోదయ్యేటట్టుగా ప్రస్తుతానికి అర్థమవుతుంది. ఇప్పటికీ 40.26% పోలింగ్ నమోదైంది మధ్యాహ్నం 1 గంట వరకు. అంటే ఇంకా 1 గంట 15 నిమిషాలు కూడా ఇంకా రావాల్సి ఉంటుంది. దీనన్నిటికీ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, ఈ అంటే గతంలో ఎన్నికలు అంటే చెదురుమదురు ఘటనలు అనేది ఒక చిన్న నానుడిలాగా చాలా సాధారణంగా ఉండేది, కానీ ఇప్పుడు వరుస పెట్టి ఇన్ని ఘటనలు జరుగుతూ ఉండడం ఎలా చూడాలి? లక్ష్మి గారు, ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు కూడా ఓటర్లు అనేది మీకు మనోధైర్యం సడలకుండా ప్రతి వాళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే మనం చూస్తే మధ్యాహ్నం 1 గంటకే 40.26%, అంటే మొత్తం మీద 4,16,00,000 మంది ఓటర్లలో 4,14,00,000 మంది ఓటర్లలో 60,00,000 మంది ఓటర్లు ఉదయం మధ్యాహ్నం 1 గంటకే ఉపయోగించుకున్నారు. మీరు చెప్పినట్లుగా అంటే ఇక ఇవన్నీ సంఘటనలు ఏంటంటే ఒకటి ఫ్రస్ట్రేషన్ అనుకోవాలి, లేదంటే అధికార పార్టీ మరి చాలా చోట్ల కూడా ఈ దాడులు కానీ మనం అక్కడ చూసాం ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఒక ఓటర్ని మీరు క్యూలో రమ్మన్నందుకు అతను చంపబడగొట్టడం, అతను కూడా మళ్ళీ దెబ్బలు కొట్టడం, ఇన్ని సంఘటనలు కానీ. కానీ పోలింగ్ పర్సంటేజ్ చూస్తే ఉదయం 2 గంటలు అంటే 7 నుంచి 9 గంటలకి 9% వరకు పోల్ అయితే 9 నుంచి 11 గంటలకు 23%, అంటే దాదాపు 14% పోలింగ్ పెరిగింది. మళ్ళీ 11 నుంచి 1 గంటకు చూసుకుంటే ఆ 2 గంటల్లో 17% పోలింగ్ పెరిగింది. అందుకనే 40% పైగా ఓట్లు మధ్యాహ్నం అత్యధికంగా ఎక్కడంటే మీకు ఉదయగిరిలో సగం ఓట్లు అప్పుడైపోయి 52% పోలింగ్ జరిగింది. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసే పులివెందుల, అదేవిధంగా రామచంద్రాపురం ఇలాంటి నియోజకవర్గాల్లో కూడా 50% వరకు పోలింగ్ నమోదైంది. అయితే కొన్ని నియోజకవర్గాలు, ఎస్టీ నియోజకవర్గాలు, సాలూరు లేదంటే పుట్టపర్తి, రాజమండ్రి, తిరుపతి, విశాఖనాథ్ ఇలాంటి ఒక 5-6 నియోజకవర్గాల్లోనే బిలో 31 గంట కూడా 30% అటు ఇటు మాత్రమే పోలింగ్ ఉంది. కానీ మిగతా నియోజకవర్గాలు అన్ని కూడా 40%కి పైగానే ఉన్నట్టుగా మనకి అధికారికంగా ఇచ్చిన లెక్కలే తెలుస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇంకో 1.5 గంటలు కూడా ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి ఆ సమయం కూడా తీసుకుంటే ఈసారికి దాదాపు 80,00,000 మంది తమ ఓటర్లు వినియోగించుకుని భావించాలి. మీకు తెలుసు 2019లో దాదాపు 3,13,00,000 మంది తమ ఓటర్లను వినియోగించుకున్నారు. ఈ ప్రకారం ఇప్పుడు చూస్తే దాదాపు 3,34,00,000 మంది కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. అంటే ఇప్పటి నుంచి మరి ఇంకా సాయంత్రం వరకు కూడా 6 గంటల వరకు కూడా అంటే లాస్ట్ లో కొన్ని క్యూలో ఉన్న ఓటు హక్కు కల్పిస్తారు, కానీ ఆ రకంగా చూస్తే ఇంకొక 1.25 కోటి మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. ఎక్కడ కూడా అంటే మీరు చెప్పిన ఈ సంఘటనలు అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయి. యాక్చువల్ గా ఇప్పుడు పల్నాడులో ఏంటంటే పోలింగ్ కేంద్రాల్లో అందుకని సమస్యాత్మక నియోజకవర్గాల కింద భావించి 100% వెబ్ కాస్టింగ్ పెట్టారు. 100% వెబ్ కాస్టింగ్ పెట్టినప్పుడు కూడా సో అక్కడ కూడా అంటే పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ కూడా బయట చూస్తే పర్సంటేజ్ ఆ రకంగా చూస్తే ఈ దాడు మొత్తానికి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ స్పందించినట్టుగా మనకి ఒక వార్త అందుతుందండి. ఏపీ వ్యాప్తంగా మొత్తం పోలింగ్ సరళిని స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ గా దీపక్ మిశ్రాని
నియమించిన సంగతి తెలిసిందే. మొత్తం కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆయన పర్యవేక్షిస్తున్నారు. అయితే పోలింగ్ సరళిని దీపక్ మిశ్రాకు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జస్ట్ ఇప్పుడే వివరించినట్టుగా తెలుస్తుంది. హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలి అని చెప్పారు. 42,000 సీసీ కెమెరాలు కూడా పెట్టిన నేపథ్యంలో ఓటర్ని ఎక్కడైతే గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్లో ఓటర్ మీద వైసీపీ ఎమ్మెల్యే అన్నబతుల చేయి చేసుకున్నారో ఆ ఘటనకు సంబంధించి స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ మరి దీపక్ మిశ్రా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యే ఆ సీసీ ఫుటేజ్ను కూడా స్పెషల్గా తెప్పించాలని ఆయన కోరినట్టుగా తెలుస్తుంది. అదే జరిగితే కనుక ఎమ్మెల్యే మీద ఎలక్షన్ కమిషన్ కేసులు కూడా పడే అవకాశాలు ఉన్నట్టున్నాయి. అంటే ఈ లిస్ట్ అంతా తీసుకునైనా సరే తర్వాత అయినా మిగతా అన్ని ఇష్యూస్ని కూడా ఒకసారి పరిశీలించి ఎవరు తప్పుంది అని చూసి కేసు ఫైల్ చేసే అవకాశాలు ఉంటాయంటారా సురేష్ గారు? లక్ష్మి గారు తప్పనిసరిగా ఉంటాయి. ఎందుకంటే ఈ 100% వెబ్ కాస్టింగ్ ఈ నియోజకవర్గాల్లో దాదాపు 14 నియోజకవర్గాల్లో 100% అనేది వెబ్